ఫస్ట్ ఫస్ట్ ఏందిది అనిపిస్తుంది, ఆనాక దీని మందలేందో చూద్దాం అనిపిస్తుంది, మెల్లిమెల్లిగా ఇంకోటి కావాలనిపిస్తుంది, అట్టా అలవాటవుద్ది, కొన్నాళ్ళకి అది లేకపోతే బతకలేమనిపిస్తుంది. తీరా తిరిగి చూస్తే ఏముంది, బూడిదే. ఇంతకీ అదేందనేగా మీ డౌటు చెప్పను, చూపిస్తా. ప్రమాదమని పొగాకు వాడేవారికి కూడా తెలుసు, అంతెందుకు పొగ పీల్చేవారికి వారు కొనే ప్యాకెట్లపైన అది ఎంత హానికరమో తెలియజెప్పే సింబల్స్ ఉంటాయి. కానీ మార్పు లేదు, ఏమాత్రం మారాలన్నా ఆలోచన రాదు. ఒకవేళ వచ్చినా వదల్లేని స్థితి, ఎందుకంటే అడిక్షన్, వాటికి బానిసలైపోవడం. చెడు ఎప్పుడు చాటుగానే కాటేస్తుందంటారు, అందుకు చక్కని ఉదాహరణే ఈ పొగాకు ఉత్పత్తులు. నలుగురికి చెప్పుకోవటానికి నామోషిలాగా ఫీల్ అవుతూ కూడా పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని మాత్రం కొందరు వదలరు, మరికొందరు దీన్ని స్టైల్గా భావిస్తుంటారు. ముఖ్యంగా ఇటీవల 18 ఏళ్ల వయసు వారు కూడా పొగ పీల్చేస్తున్నారు, దీన్నో ట్రెండ్గా ఫీల్ అవుతున్నారు. భవిష్యత్తును భూతంలా మింగేస్తుందని తెలిసి కూడా వాటికి దూరం కాలేకపోతున్నారు చాలామంది. అలాంటి వారిలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం ఒకరోజు అవగాహనలతో ఇది సమాజాన్ని వీడిపోదు, నిత్యం దీనికంటూ ప్రత్యేక కార్యక్రమాలే జరగాలి. ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను పగబట్టి మనిషిని పీల్చేస్తున్న ఈ సమస్యను చంపేయాలంటే స్వచ్ఛంద సంస్థలు, వైద్యులు కలిసి పనిచేయాలంటున్నారు మేధావులు. ఈ పొగాకు వ్యతిరేక దినోత్సవం నుంచైనా అది అమలు కావాలని కోరుతున్నారు. We'll be right back.